నెల్లూరు జిల్లా వింజమూరు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వింజమూరు ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ స్కీమ్ డివిజనల్ ఇంజనీర్ బి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణకు విచ్చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. వింజమూరు మండలంలో నూతనంగా 5 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం నందికుంట ఊటుకూరు గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ లో భాగంగా ఇప్పటికే ఆ గ్రామాలను పారిశుద్ధ్యం పరిశుభ్రత కార్యక్రమాలను విజయవంతంగా చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎంపికైన గ్రామాలను సర్వే నిర్వహించి దిశానిర్దేశం చేయాలన్నారు. ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టిన మరుగుదొడ్లను గుర్తించడం, వాటిని ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించడం, మరుగుదొడ్లు లేని నివాసాలను గుర్తించి మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు వారిని ప్రోత్సహించడం తదితర కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కనక దుర్గా భవాని, ఇన్ఛార్జి ఏఈ మసూద్ అహ్మద్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మండలంలోని సచివాలయం పంచాయతీ సెక్రటరీలు, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది కానీ ఇప్పుడు కంపెనీ కొంతకాలం నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా సులభంగా ఇది రీఛార్జ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు సైడ్ దుకాపురం కావచ్చు, లేకపోతే రవిపాడ కానీ. ఇంజమూరు మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో ఉండేటటువంటి పంచాయతీ కార్యదర్శులకి మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అందరికీ కూడా ఓడిఎఫ్ ప్లస్ మీద డిఈ గారు మరియు ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ గారు, ఈఓకేఆర్ఎం గారి వారి యొక్క సహకారంతో శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓడిఎఫ్ ప్లస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏవైతే నిర్మాణాలు చేపట్టి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరుగుదొడ్లు కానీ ఎస్డబ్ల్యూపీసీ కానీ ఇవన్నీ కూడా అమల్లోకి తీసుకురావడము, గ్రామాల్లో ప్రభుత్వం ఏవైతే ఏర్పాటు చేస్తున్నాయో వాటన్నింటినీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయో సర్వే ద్వారా దిశానిర్దేశం చేసుకోవడం, ఎవరైనా వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోకుండా ఉన్నట్లయితే వాటిని గుర్తించడము, నిర్మాణం చేసినటువంటి ఎస్డబ్ల్యూపీసీ సోక్ పిట్లు ఏవైతే కంపోస్ట్ పిట్లు ఇవన్నీ ఉంటాయో వీటిని కూడా జియో ట్యాగింగ్ చేయడము, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి నిర్మాణాలు చేసిన అన్నింటినీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఆ గ్రామంలో ఉండేటటువంటి హౌస్ హోల్డ్స్ పాపులేషను ఎంతవరకు మనం ప్రజలకి సహకారంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో వినియోగం తీసుకురావాల్సి ఉంటుందో ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్స్ని ఎంపిక చేసుకొని వారి ద్వారా గ్రామాల్ని పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో వినియోగించి ట్రైసైకిల్స్, ఆటో రిక్షాలు వీటన్నింటినీ కూడా వినియోగంలోకి తీసుకొని వచ్చి సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని త్వరితగతిన అమల్లోకి తీసుకురావడానికి బేస్ లైన్ సర్వేని ఏర్పాటు కోసం ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఊటుకూరు నందిగుంట గ్రామ పంచాయతీల్ని ఓడిఎఫ్ ప్లస్ 2 విలేజెస్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ శంఖవరము, కాటేపల్లి తదితర 5 గ్రామాలని మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ 5 గ్రామాల్లో కూడా ఇప్పుడు ఏదైతే గ్రామాల పారిశుద్ధ్య కార్యక్రమాల్లో గ్రీన్ అంబాసిడర్స్ని ఏర్పాటు చేసి సమగ్రంగా చేస్తూ ఉన్నామో అదేవిధంగా ఎంపిక కాబడినటువంటి 5 గ్రామాల్లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చురుగ్గా చేయడం ద్వారా ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాన్ని పారిశుద్ధ్య పరంగా అందించడానికి మరియు త్రాగునీరు కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా చూసుకోవడం కొరకు ఈ ఓడిఎఫ్ ప్లస్ సస్టైనబిలిటీ కార్యక్రమాన్ని ఏర్పాటు సర్వేకి సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నమస్కారం, నా పేరు శ్రీనివాసులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రూరల్ వాటర్ సప్లై, వింజమూరు. ఈరోజు ఇక్కడ మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా బేస్ లైన్ సర్వే ఎలా చేయాలి అనేటువంటి వాటికి సంబంధించి అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండ్ పంచాయతీ సెక్రటరీలకి శిక్షణా కార్యక్రమం జరిగింది. అందులో మన ఎంపీడీఓ గారు, ఏఈ ఆర్డబ్ల్యూఎస్, డిప్యూటీ అండ్ అందరూ పంచాయతీ సెక్రటరీస్, ఇంజనీరింగ్
కమిషన్ పాల్గొన్నారు. ఇందులో ఓడిఎఫ్ ప్లస్ యాక్టివిటీస్లో భాగంగా ఏమేమి చేయాల్సి వస్తుంది, ఏవే ఇన్ఫర్మేషన్ సేకరించాల్సి వస్తుంది, ఎప్పుడు లోపల ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనేటువంటివి మొత్తం డిస్కస్ చేయడం జరిగింది.